Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, Deputy Education Officer lo, Hostel Welfare Officer lo, Education lo manchi margulu sadhinchalante, gatamlo education paina adigina prashnalanu jagrataga vishleshana cheyali. Gatamlo set exam ku sambandhinchi education lo ee prashna adigaru. Who is the first propagator of idealism? భావవాదాన్ని ప్రచారంలోనికి తెచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ నెంబర్ 1 ఫ్రోబెల్, ఆప్షన్ నెంబర్ 2 ప్లాటో, ఆప్షన్ నెంబర్ సి రూసో, ఆప్షన్ నెంబర్ డి యష్పాల్. చూడండి, ఇక్కడ యష్పాల్ కు భావవాదానికి సంబంధం లేదు, ఎలిమినేట్ చేయండి. అదేవిధంగా ఫ్రోబెల్ కూడా భావవాదానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎప్పుడైనా ప్రశ్నలలో సరికాని ఆప్షన్లను మనం డిలీట్ చేసుకుంటున్నప్పుడు, ఎలిమినేట్ చేసుకుంటున్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, రూసో ప్రతిపాదించినటువంటి వాదం న్యాచురలిజం, ప్రాకృతిక వాదం. కనుక ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ప్లేటో లేక ప్లాటో అవుతుంది. ఇటువంటి ప్రశ్నల విశ్లేషణ కావాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే సందర్భంలో మీకు ఒక 5 పాయింట్స్ నేను చెప్తాను. భావవాదాన్ని ప్రతిపాదించినది ప్లేటో అయితే, భావవాదం ప్లేటో, ప్రాకృతిక వాదానికి పితామహుడు రూసో, అదేవిధంగా యథార్థవాదానికి పితామహుడు అరిస్టాటిల్, చాలా ఇంపార్టెంట్. వ్యవహారిక సత్తావాదం ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం పితామహుడు జాన్ డ్యూయి. మరి ఆధునిక తత్వాలలో ఒకటైన అస్తిత్వవాదం లేదా మనుగడవాదం, ఎగ్జిస్టెన్షియలిజంకు పితామహుడు సోరెన్ కీర్కెక్ గాడ్, సోరెన్ కీర్కే గాడ్. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు 5 బిట్స్ నేర్చుకున్నారు. కనుక ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం, ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రామాణికమైన క్లాసెస్ కోసం మీరు వెంటనే ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి ప్లేస్టోర్లో మా ఎమిలీ అకాడమీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారో, డిప్యూటీఓ కావాలనుకుంటున్నారో, ఎడ్యుకేషన్కు సంబంధించి దాదాపుగా 200 వీడియో క్లాసెస్ మా యాప్లో ఉన్నాయి, వెంటనే దీన్ని పర్చేజ్ చేసి ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.